నమస్కారం. వెల్లన్స్ కి స్వాగతం. ముందుగా మీకు అంశాలు. అంగన్వాడీలకు పదోన్నతిపై హర్షం. 26-27 తేదీల్లో ఎస్ఎఫ్ఐ విద్యారంగ పరిరక్షణ యాత్ర. రాష్ట్రం విడిపోయి కరోనా కారణంగా రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అంగన్వాడీల గురించి ఆలోచించి పదోన్నతులు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినికొండ ఏబి సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. స్థానిక సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ అనురాధ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ 8 ఏళ్లుగా పదోన్నతులు లేకుండా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలను గుర్తించి పదోన్నతులు కల్పించారన్నారు. అలాగే వయోపరిమితి 45 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మా సీఎం సార్ మా అంగన్వాడీ సమస్యలు ఆలోచించి మాకు పదోన్నతులు ఇస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పెంచినందుకు సీఎం సార్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మా స్మార్ట్ బోర్డ్స్ ఎంతో మాకు సమస్యలుగా ఉన్నాయి, అవి కూడా సార్ ఆలోచించి కొత్త ఫోన్లు ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నుండి అంగన్వాడీ టీచర్లను సీఎం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పెంచినందుకు అంగన్వాడీ టీచర్లందరము సీఎం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు మా జీతాలు పెంచమని కూడా సార్ని కోరుచున్నాము. రాష్ట్ర స్థాయి పర్యటించే ఎస్ఎఫ్ఐ విద్యారంగ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 26-27 తేదీలలో జిల్లాకు రానున్న యాత్ర నేపథ్యంలో పోస్టర్ను వినుకొండ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో గోడ పత్రికను ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు నెలకు 8,000 రూపాయలు ఫెలోషిప్ ఇవ్వాలని, విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 77ను రద్దు చేసి పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే అశాస్త్రీయ విధానాలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ విషయాలను విద్యార్థులకు తెలిపేందుకు క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాటాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు యాత్ర చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు 21,000 వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకుని డిఏతో కూడిన వేతనం ఇవ్వాలన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. వెనకొండ నియోజకవర్గం శావలేపురం మండలం 5 మండలాల్లో మరి ప్రభుత్వం అనేక హామీలు ఆనాటి ప్రతిపక్షం ఈనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా మేము అక్టోబర్ నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని, బైకు యాత్ర కూడా నవంబర్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నరసరావుపేట డివిజన్ 11 మండలాలు మా యొక్క సమస్యల మీద మేము బైక్ ర్యాలీ చేపట్టాము. ఆ సందర్భంగా మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రతిపక్ష నేతగా ఉండి నేను వస్తే విఆర్ఏలు వెట్టి చాకరి నిర్మూలన చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి ప్రభుత్వాన్ని మరి అతి త్వరలో మనం ఇంటికి పంపించి మన పేదల ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేతగా మాకు విజయవాడ అలంకార థియేటర్ దగ్గర నడి ఒడ్డున మాకు శిబిరానికి వచ్చి హామీ ఇచ్చిన సందర్భంగానే ఇవాళ శావలేపురం మండలంలో విఆర్ఏలు నేను నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాకి సంఘీభావం తెలియజేయడానికి మా యొక్క డిమాండ్లు ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చున్నాను. ఆ సందర్భంగా మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేమేం ప్రభుత్వాన్ని కొంతమంది కోరకలేము కాదు, మేము కోరినే ఈ ఆనాడు మీరే చెప్పారు ఇది మొండి ప్రభుత్వం 6,000 రూపాయలతోటి
కనీసం గ్రామ రెవెన్యూ విఆర్ఏ చేయాలి అంటే గ్రామంలో 360 రోజులు 24 గంటలు ఒక టైం అంటూ లేకుండా పని చేయించుకుంటా ఉన్నారు 6000 రూపాయల తోటి కుటుంబాలు ఎలా గడుస్తాయి అని చెప్పి మీరు ప్రతిపక్ష నేతగా మాకు హామీ ఇచ్చిన ధర్మలే మేము ఆ రోజు మీ యొక్క వెంట ఉండి మరి ప్రభుత్వానికి 150 సీట్లు రావడంలో భాగస్వాములు మేము కూడా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాము మరి మేము ఇప్పుడు అడిగే క్వశ్చన్లు మీకు ఏమైనా బాధగా ఉంటాయేమో కానీ మాకు మరి ఆనాడు ప్రభుత్వం 300 రూపాయలు ఇచ్చిన డిఎన్ఎ నియోజకవర్గ ఒడియా రాజుల సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా గత 30 సంవత్సరాలుగా శ్రీశైలంలో నిర్వహించే ఒడియా రాజుల నిత్య అన్న సత్రానికి విడుకొండ నుండి 20 క్వింటాల రైస్ బ్యాగులు 30,000 రూపాయల ఒడియా రాజుల సంఘం నాయకులు బండారు వెంకట కోటయ్య సత్రం కార్యదర్శి ఆధ్వర్యంలో లారీ ద్వారా శ్రీశైలం సత్రానికి పంపించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు వరం కల్పించడంతో ఎంతో అభినందనీయంగా ఉందని ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గుమ్మనంపాడు సెక్టర్ అంగన్వాడీ టీచర్లు తెలియజేశారు. మండల కేంద్రమైన ఈపూరు సీడీపీఓ కార్యాలయంలోని అంగన్వాడీ కార్యకర్తలు థ్యాంక్స్ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలను తెలుసుకుని అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. అదే విధంగా ఫోన్ లేక చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు 15,000 రూపాయల ఫోన్ మనకి సీఎం గారు అందజేస్తున్నందుకు సీఎం గారికి మరొకసారి మనందరం ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలస్ లో కలుసుకుందాం. నమస్కారం.